నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో గణంగా గణనాథుని పూజలు, యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, అధ్యక్షులు బేరి శ్రీనివాస్ యాదవ్, శ్రీ మహాగణనాథుని పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి జగదీశ్వర్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదవ్ మహాగణనాథుని పూజ కార్యక్రమంలో పాల్గొని నేతాజీ నగర్ కాలనీ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐకమత్యంతో, సోదర భావంతో అందరూ ఆనందంగా జీవించాలని అన్నారు. ఆ గణనాథుడు ప్రతి మనిషి అజ్ఞానాన్ని తొలగించి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరారు. దేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నదాతలు శంకర్ నాయక్, నగేష్ నాయక్, గోపాల్ కాంట్రాక్టర్, సురేష్ నాయక్, శ్రీకాంత్ రెడ్డి కాలనీ పెద్దలు ప్రతిసారి వినాయక నవరాత్రులకు వినాయక విగ్రహాన్ని ఇప్పిస్తున్న దాత సత్యనారాయణ ముదిరాజ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీలింగంపల్లి సీనియర్ పాత్రికేయులు కృష్ణ, గుల్మోహన్ పార్క్ కాలనీ ప్రెసిడెంట్ షేక్ కాజీం, బంజార సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు హనుమంతు, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, జిమ్ కోచ్ రవి యాదవ్, నాయక్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, కె నరసింహ యాదవ్, శ్యాంబాబు, సోమేష్ రెడ్డి, రాము యాదవ్, వాసు, శ్రీకాంత్, యూత్ ప్రధాన కార్యదర్శి డీజే భవన్, యువజన బాలరాజు సాఖరి విభాగం ఉపాధ్యక్షులు పంతం శ్రీను, శ్రీకాంత్ రెడ్డి, నాగరాజు, బేరి చంద్రశేఖర్ యాదవ్, లవణాచారి, సాయి, అశోక్, పైల్వాన్ సాయి తేజ, సురేష్, రాజు. అన్నదాన కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేతాజీ నగర్, గుల్మోహన్ పార్క్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు చోటు అందరూ కూడా ఇలా కార్పొరేటర్ అందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఆకలి లేనప్పటికీ మరి అన్నదాన కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి గచ్చిబౌలి కార్పొరేటర్గా నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి రామచంద్ర గారికి, రాయుడు గారికి, దాంతోపాటు ఇక్కడ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మరి గణేష్ పండుగ సందర్భంగా అందరికీ కూడా నా యొక్క ఉత్సవాస కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గత 11 రోజులుగా ఇక్కడ మేము ఉండి మరి ఇంతపెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటిది అందరికీ కూడా ఈ యొక్క నేతాజీ నగర్ అన్ని మంచి జరగాలని, గత 2 సంవత్సరాల నుంచి కరోనా కష్టకాలంలో అన్ని కష్టాలు పడి మరి ఉత్సవ కమిటీ అధ్యక్షులు దర్శించుకునే సందర్భంలో మరి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మహిళా సోదరులు అందరూ కూడా పెద్ద మనుషుల పాల్పంచుకుని కూడా పేరు పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని, ఈ పండుగ సందర్భంగా రాబోయే ఉత్సవ కమిటీ దసరా పండుగలు అన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా అందరూ అనుభవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నమస్కారం. ధన్యవాదాలు మన కార్పొరేటర్ గారికి. మరి మన కాలనీలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ మరి అడగంగానే మన కాలనీలో అనత సత్యం